Good morning everyone. Today we will discuss about soldering and brazing. So first one, soldering. It is a process of joining two metal pieces with the help of suitable filler material and at a temperature below 450 degrees centigrade. So soldering is nothing but a joining process similar to the welding, but some differences are there. Here we are using suitable filler material at a temperature below 450 degrees centigrade. The filler material used for soldering is called as solder. So filler material either the which are soldering lo danni solder antaru. Solder is an alloy of lead and tin. Alloy is nothing but a two or more metals mixing of two or more metals mix chesthe vachadan alloy antam. So alloy of lead and tin ni batti vachade so solder. So the main characteristics of solder is that it can melt at low temperature. Solder intended low temperature lo melt outundi. Solder anedi two forms available to undi, soft form lo hard form. Soft form lo availability unde dannu em antam ante solid form lo soft form lo unna solder anedi made up of lead and tin tho made up of avutundi. Atlane hard solder sarikemo copper tin no silver ichestaru. Next soldering lo em chestam ante fluxes anevi ichestam. Flux anedi enti ante so it is used to clean and remove the impurities. So clean cheyadam kosam impurities remove cheyadam kosam use chesadane flux anta. Deenlo use chese flux entante zinc chloride. Soldering lo major ga even components undi ante components or equipments em undi ante so soldering iron, solder, power supply untundi. So ee edge point unna danne em antamante soldering and aa tip ni first clean and heat chestam. Tarvata entante solder iskos da daggara insert cheyadan batti adi heat ayipoy melt ay ekkadaithe manam position undo akkada join ayipothu. So aa solder em avutundi melt avutundi. Aa melt ayinda akkada flow avutundi ante ekkadaithe gap undo akkada fill avutundi. Itla fill ayin tarvata em chestamante final ga joint anedi form avutundi. Aa gap lo ee solder anedi veltan batti aa gap fill ayipothundi. అట్లా ఫిల్ అవ్వడాన్ని బట్టి జాయింట్ అనేది కంప్లీట్ అవుతుంది. జాయింట్ అయిన తర్వాత ఏం చేస్తాం అంటే స్లోగా దాన్ని కూల్ చేస్తాం. సో ఆఫ్టర్ కూలింగ్ సోల్డరింగ్ అంటే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏం చేస్తాం అంటే ఆ సోల్డరింగ్ అయిన సర్ఫేస్ ఏదైతే ఉందో ఆ సర్ఫేస్ని క్లీన్ చేస్తాం. ఎట్లా క్లీన్ చేస్తాం అంటే సూటబుల్ కెమికల్స్ కానీ లేకపోతే కాటన్ వేస్ట్ కానీ యూజ్ చేసి దాన్ని క్లీన్ చేస్తాం. ఇది సోల్డరింగ్ ప్రాసెస్ ఆర్ ప్రొసీజర్. సో సోల్డరింగ్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే డిస్సిమిలర్ మెటల్స్ని కూడా సోల్డరింగ్ జాయిన్ చేయొచ్చు. ఇది ఇట్ ఈస్ ఎ సింపుల్ లో కాస్ట్ అండ్ ఫ్లెక్సిబుల్ అండ్ ఎకనామికల్. ఈ ప్రాసెస్ ఏంటంటే ఈ సింపుల్ చేసే ప్రాసెస్ కాస్ట్ తక్కువ ఉంటుంది, ఫ్లెక్సిబుల్ ఈజీగా చేయొచ్చు, ఎకనామికల్ కాస్ట్ వైజ్గా కూడా తక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఇట్స్ లైఫ్ ద లైఫ్ ఆఫ్ ది సోల్డర్ విల్ మోర్. సో సోల్డర్ యొక్క లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది. డిసడ్వాంటేజ్ ఏంటంటే హెవీ సెక్షన్స్ కెనాట్ బి జాయిన్డ్. హెవీ సెక్షన్స్ మీన్స్ ఎక్కువ థిక్నెస్ ఉన్న ప్లేట్స్ని వాటిని జాయిన్ చేయడం కోసం యూస్ చేయలేము. సోల్డర్స్ ఆర్ కాస్ట్లీ. సో మనం ఏదైతే ఫిల్లర్ మెటీరియల్ యూజ్ చేస్తున్నామో ఆ సోల్డర్స్ యొక్క కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. సోల్డరింగ్ చేయాలంటే కంపల్సరీగా స్కిల్ లేబర్ కావాలి. అప్లికేషన్స్ ఏంటంటే ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ఆటోమోటివ్ అండ్ ఫ్యాబ్రికేషన్ ఇండస్ట్రీస్. ఆటోమోటివ్ ఈజ్ నథింగ్ బట్ ఆటోమొబైల్ పార్ట్స్. ఎక్కడైతే ఆటోమొబైల్ పార్ట్స్ తయారు చేస్తారో అక్కడ యూజ్ చేస్తాడు. ఫ్యాబ్రికేషన్ వర్క్స్లో కూడా యూజ్ చేస్తాడు. నెక్స్ట్ ఏంటంటే మేజర్గా మనం ఎక్కడ చూస్తూ ఉంటుంది దీని అప్లికేషన్ ఆల్రెడీ మనం ఇంత డయాగ్రామ్లో చూసినట్టు ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ఎలక్ట్రికల్ కనెక్షన్స్ ఇన్ టెలివిజన్ అండ్ రేడియో. నెక్స్ట్ మొబైల్. సో మొబైల్స్లో కానీ టీవీస్లో కానీ రేడియోస్లో కానీ సో ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ని అంటే ఆ సర్క్యూట్స్లో జాయిన్ చేయడం కోసం యూజ్ చేస్తాం సోల్డరింగ్. ఇది అప్లికేషన్స్ ఆఫ్. నెక్స్ట్ బ్రేజింగ్. బ్రేజింగ్ ఈజ్ ఆల్సో సిమిలర్ టు ది సోల్డరింగ్ బట్ సమ్ డిఫరెన్సెస్ ఆర్ దే. సో ఫిల్లర్ మెటీరియల్ ఇక్కడ కూడా యూజ్ చేస్తాం, కాకపోతే ఏంటంటే నాన్ ఫెరస్ ఫిల్లర్ మెటీరియల్ ఇచ్చేస్తాం. నాన్ ఫెరస్ అంటే ఏంటంటే ఫెరస్ అంటే ఏంటంటే ద మెటల్ విచ్ హ్యాస్ ఐరన్ యాజ్ ఏ మేర్ కంటెంట్, మేజర్ కంటెంట్. ఎక్కువ పోర్షన్ ఐరన్ ఉంటే దాన్ని ఫెర్రస్ అంటాం. ఐరన్ లేకపోతే లేకపోతే తక్కువ ప్రపోర్షన్లో ఐరన్ ఉంటే దాన్ని నాన్ ఫెర్రస్ అంటాం. సో ఇక్కడ ఏంటంటే నాన్ ఫెర్రస్ ఫిల్లర్ మెటీరియల్ యూజ్ చేస్తాం. అట్లానే టెంపరేచర్ ఎంత ఉంటుందంటే అబోవ్ 450 డిగ్రీస్ సెంటీగ్రేడ్. సోల్డరింగ్లోకి వచ్చేసరికి ఫిల్లర్ మెటీరియల్ యూజ్ చేస్తాం, కానీ టెంపరేచర్ ఏమో బిలో 450. ఇక్కడ బ్రేజింగ్లో ఏంటంటే నాన్ ఫిల్లర్ మెటీరియల్ అనే దాన్ని యూజ్ చేస్తాం, ఫిల్లర్ మెటీరియల్గా నాన్ ఫెర్రస్ని. అట్లానే కానీ టెంపరేచర్ ఏంటంటే అబోవ్ ది 450 డిగ్రీస్ సెంటిగ్రేడ్ ఉంటుంది. ఇట్ ఈస్ క్యారీడ్ అవుట్. ఇది ఎట్లా జరుగుతుందంటే
సో బేస్ మెటల్ బేస్ మెటల్ యొక్క మెల్టింగ్ పాయింట్ కంటే తక్కువగానే అంటే బేస్ మెటల్ అనేది మెల్ట్ అవుతుంది. వెల్డింగ్లోకి వెళ్ళారనుకోండి, వెల్డింగ్లో ఏమవుతుంది, బేస్ మెటల్ కూడా మెల్ట్ అవుతుంది. కానీ బ్రేజింగ్ ప్రాసెస్లో ఏంటంటే సో బేస్ మెటల్ అనేది మెల్ట్ అవుతుంది, ఎందుకంటే బేస్ మెటల్ మెల్టింగ్ పాయింట్ కంటే బిలోలోనే ఈ బ్రేజింగ్ అనేది క్యారీ అవుట్ చేయబడుతుంది. సో దీంట్లో ఏంటంటే బేస్ మెటల్ అనేది మెల్ట్ అవుతుంది. ద మోస్ట్ కామన్లీ యూజ్డ్ నాన్ ఫెరస్ ఫిల్లర్ మెటీరియల్, మనం చెప్పుకున్నాం కదా ఆల్రెడీ ఫిల్లర్ మెటీరియల్ ఇచ్చేస్తాం, ఆ ఫిల్లర్ మెటీరియల్ ఏంటంటే నాన్ ఫెరస్ ఫిల్లర్ మెటీరియల్. సో నాన్ ఫెరస్ ఫిల్లర్ మెటీరియల్స్ ఏమేమి ఇచ్చేస్తాం అంటే కాపర్, కాపర్ అలాయ్స్, సిల్వర్, సిల్వర్ అలాయ్స్ ఇచ్చేస్తాం. సో కాపర్ లేదా కాపర్ అలాయ్స్ ఇచ్చేస్తాం. అలాయ్స్ నథింగ్ బట్ ఏ మిక్సింగ్ ఆఫ్ టూ ఆర్ మోర్ మెటల్స్. నెక్స్ట్ ద ప్రాసెస్ నీడ్స్ ఫ్లక్స్. ఆల్రెడీ మనం సాల్డరింగ్లో కూడా చూసాం ఫ్లక్స్ ఇచ్చేస్తాం. సో ఇక్కడ కూడా ఫ్లక్స్ ఎందుకు ఇచ్చేస్తాం అంటే సో ప్రివెంట్ ద ఆక్సిడేషన్ ఆఫ్ ది బేస్ మెటల్ అండ్ సో బేస్ మెటల్ ఆక్సిడేషన్ అవ్వకుండా అంటే సో కరోజన్ కానీ రెస్ట్ ఏం ఫామ్ అవ్వకుండా ఉండటం కోసం ఈ ఫ్లక్సెస్ ఇచ్చేస్తాం. ఇక్కడ ఫ్లక్సెస్ ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లక్స్ ఇచ్చేస్తాం, బోరాక్స్, ఫ్లోరైడ్స్, క్లోరైడ్స్, బోరాక్స్ యాసిడ్ అనే వాటిని మనం ఫ్లక్సెస్గా ఇచ్చేస్తాం. ఫ్లక్స్ ఎందుకోసం ఇచ్చేస్తాం అంటే ప్రివెంట్ ద ఆక్సిడేషన్ ఆఫ్ బేస్ మెటల్. సో ద బ్రేజింగ్ ఎక్విప్మెంట్స్ ఆర్, సో బ్రేజింగ్లో ఏమేమి ఇచ్చేస్తాం అంటే బ్రేజింగ్ టార్చ్, ఫిల్లర్ మెటల్, నెక్స్ట్ గ్యాసెస్ ఫ్యూయల్స్ అంటే ఆక్సి ఎస్టిలిన్ గ్యాసెస్ అనేవి ఇచ్చేస్తాం. సేమ్ సిమిలర్గా మనం వెళ్ళిన గ్యాస్ వెల్లింగ్ చేసినట్టే దీనిలో కూడా చేస్తాం. కాకపోతే ఏంటంటే ఇక్కడ బ్రేజింగ్ టార్చ్ ఇచ్చేస్తాం, ఫిల్లర్ మెటీరియల్ ఇచ్చేస్తాం. ఫిల్లర్ మెటీరియల్ డిఫరెన్స్, బ్రేజింగ్ టార్చ్ డిఫరెన్స్, మిగతా అంతా గ్యాస్ వెల్లింగ్లో చేసినట్లే చేస్తాం. సో ప్రొసీజర్ డయాగ్రామ్ చూస్తే మనకు అర్థమవుతుంది. యాక్చువల్గా ఇక్కడ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ మేజర్గా వర్క్ పీసెస్ ఉంటాయి, ఫిల్లర్ మెటీరియల్ ఉంటుంది, నెక్స్ట్ టార్చ్ ఉంటుంది. ఇక్కడ మనకి యాక్చువల్గా ఏంటి గ్యాస్ ఫ్లేమ్స్, త్రీ టైప్స్ ఆఫ్ ఫ్లేమ్స్ ఉన్నాయి. ఏంటండి, ఆక్సిజన్ ఫ్లేమ్, తర్వాత న్యూట్రల్ ఫ్లేమ్, కార్బనైజింగ్ ఫ్లేమ్. ఆల్రెడీ మీరు ప్రీవియస్ చూసారు ఆక్సిజన్ ఫ్లేమ్ అంటే ఆక్సిజన్ కాంపోజిషన్, లేకపోతే ఆక్సిజన్ వాల్యూమ్ ఎక్కువ ఉంటే దాన్ని ఆక్సిజన్ ఫ్లేమ్ అంటారు. న్యూట్రల్ ఫ్లేమ్ అంటే ఆక్సిజన్, నెక్స్ట్ ఎస్టిలిన్, రెండు సేమ్ ఈక్వల్ వాల్యూమ్స్ ఉంటే దాన్ని ఏమో న్యూట్రల్ ఫ్లేమ్ అంటాం. ఇక్కడ కార్బనైజింగ్ అంటాం, లేకపోతే రెడ్యూసింగ్ ఫ్లేమ్ అంటాం. ఈ రెండింటి సేమ్ నేమ్, కార్బనైజింగ్ ఆర్ రెడ్యూసింగ్ ఫ్లేమ్ అంటే ఏంటంటే సో వాల్యూమ్ ఆఫ్ ఎస్టిలిన్ అనేది ఎక్కువ ఉంటుంది, వాల్యూమ్ ఆఫ్ ఆక్సిజన్ అనేది తక్కువ ఉంటుంది. సో దాన్ని ఏమంటాం అంటే కార్బనైజింగ్ ఫ్లేమ్ అంటాం. సో ఇక్కడ మనం ఏం ఇచ్చేస్తాం అంటే కార్బనైజింగ్ ఫ్లేమ్ ఇచ్చేస్తాం. ఆ ఫ్లేమ్ ఇచ్చేసి ఫిల్లర్ మెటల్, ఇక్కడ ఓన్లీ ఫిల్లర్ మెటల్ ఒక్కటే మెల్ట్ అయ్యి అక్కడ సో డిపాజిట్ అవుతుంది. యాక్చువల్గా ఏం చేస్తాం, రెండు డిఫరెంట్ వర్క్ పీసెస్ తీసుకొని దాన్ని జాయిన్ చేస్తాం. ఏం చేస్తాం, కార్బనైజింగ్ ఫ్లేమ్ వస్తుంది. కార్బనైజింగ్ ఫ్లేమ్ ఏం చేస్తుంది అంటే ఫిల్లర్ మెటల్ని మెల్ట్ చేస్తుంది. సో ఫిల్లర్ మెటల్ మెల్ట్ అయ్యి ఆ మెల్ట్ అయింది ఏమవుతుందంటే డిపాజిట్ అవుతుంది. ఆ రెండు వర్క్ పీసెస్ మధ్య డిపాజిట్ అవడం బట్టి, ఆ గ్యాప్లో డిపాజిట్ అవడం బట్టి అక్కడ బ్రేజింగ్ జరుగుతుంది. అట్లా ఆ జాయినింగ్ ప్రాసెస్ జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే బేస్ మెటల్ అనేది మెల్ట్ అవుతుంది, ఓన్లీ ఫిల్లర్ మెటల్ వరకే మెల్ట్ అయ్యి డిపాజిట్ అవుతుంది. ఇది ప్రొసీజర్. దాని గురించి ఎక్స్ప్లెనేషన్, ఫస్ట్ ఏంటి, వర్క్ పీస్ మనం క్లీన్గా ఉంచుకోవాలి. దీని నుండి ఆయిల్ కానీ, గ్రీజ్ కానీ, ఆక్సైడ్స్ కానీ, ఆక్సైడ్ లేయర్స్ కానీ ఏమి ఉండకుండా సో మనం ఫస్ట్ స్టార్ట్ చేయడానికి బ్రేజింగ్ ముందు వర్క్ ప్లేస్ క్లీన్గా ఉంచుకోవాలి. సో అట్లా క్లీన్గా ఉంచుకోవడం కోసం ఏం చేస్తాం, సూటబుల్ ఫ్లక్సెస్ యూజ్ చేసుకుంటాం అంట. ఆ ఫ్లక్స్ ఎందుకోసం యూజ్ చేస్తామంటే ఆక్సిడేషన్ అవ్వకుండా, బేస్ మెటల్ కానీ ఫిల్లర్ మెటల్ కానీ ఆక్సిడేషన్ అంటే రస్ట్ కానీ ఏం ఫామ్ అవ్వకుండా ఉండటం కోసం. దెన్ ఫిల్లర్ మెటల్ ఈజ్ ప్లేస్డ్. సో ఫిల్లర్ మెటల్ ఎక్కడ ప్లేస్ చేస్తాం, మనం డయాగ్రామ్లో చూసాం కదా, ఆ ఫిల్లర్ మెటల్ వచ్చేసరికి మన రెండు బేస్ మెటల్స్ మధ్య ఎక్కడైతే బ్రేజింగ్ చేయాలో అక్కడ ఫిల్లర్ మెటల్ ఉంచుతాము. మనం రెడ్యూసింగ్ ఫ్లేమ్ లేదా కార్బనైజింగ్ ఫ్లేమ్ని మనం ఇవ్వటాన్ని బట్టి బేస్ మెటల్ యొక్క టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. సో టెంపరేచర్ ఇంక్రీజ్ అవటాన్ని బట్టి ఏమవుతుంది, ఫిల్లర్ మెటీరియల్ అనేది టెంపరేచర్ ఇంక్రీజ్ అయ్యి మెల్ట్ అవుతుంది, స్టార్ట్ అవుతుంది. అట్లా మెల్ట్ అయింది ఏమవుతుంది, అయితే ఎక్కడైతే మనం రెండు మెటల్స్ పెట్టామో అక్కడ డిపాజిట్ అయ్యి ఆ గ్యాప్ని ఫిల్అప్ చేస్తుంది. అట్లా ఫిల్అప్ చేసిన తర్వాత సో ఆ ఫిల్లర్ మెటీరియల్ని బేస్ మెటల్ మనం ఏం చేస్తామంటే సాలిడిఫికేషన్ అంటే ఏంటంటే ఆల్రెడీ ఆ వచ్చిన ఫిల్లర్ మెటీరియల్ అనేది లిక్విడ్ స్టేట్లో ఉంటుంది, దాన్ని సాలిడ్ స్టేట్గా కన్వర్ట్ అయ్యేదాకా ఎలో చేస్తాం. అట్లా వచ్చేదాకా అట్లా ఉంటుంది అనమాట. అది కూల్ అయిన తర్వాత స్లోగా కూల్ అయ్యి స్ట్రాంగ్గా బౌండ్ అవుతుంది. సో అప్పుడు మనం ఏమైనా ఫ్లక్సెస్ అవసరమైతే ఆ ఫ్లక్సెస్ యూజ్ చేస్తాం. ఆ ఫ్లక్సెస్ ఎందుకు యూజ్ చేస్తామంటే కరోజివ్ అంటే రస్ట్ ఫామ్ అవ్వకుండా, అట్మాస్ఫియర్తో రియాక్షన్ అయ్యి ఎటువంటి కరోజన్ ఫామ్ అవ్వకుండా ఉండటం కోసం యూజ్ చేస్తాం. సో అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్ ఈజ్ ఇది కూడా సింపుల్ ప్రాసెస్, ఎకనామికల్ ప్రాసెస్.
సో ఇది కూడా ఏంటి మేజర్ ఏంటంటే డిసిమిలర్ మెటల్స్ బ్రేస్ సైడింగ్ కోసం కూడా ఇచ్చేస్తాం. మెటల్స్ విత్ డిఫరెంట్ థిక్నెస్ క్యాన్ బి జాయిన్, సో డిఫరెంట్ థిక్నెస్ ఉన్న వాటిని కూడా దీనిలో జాయిన్ చేయగలుగుతాం. డిసడ్వాంటేజ్ ఏంటంటే హెవీ సెక్షన్స్ కెనాట్ బి జాయిన్డ్, కానీ సూటబుల్ ఫర్ థిన్ అంటే థిక్నెస్ తక్కువ ఉన్న వాటిని జాయిన్ చేయడం కోసం యూజ్ అవుతుంది దెన్ కంపేర్ టు ది బిల్డింగ్తో కంపేర్ చేసుకుంటే. సో బ్రేజింగ్ చేయడం కూడా ఎవరు కావాలంటే కంపల్సరీ స్కిల్ లేబర్ కావాల్సిందే. సో బ్రేజింగ్ ఏంటి అంటే లో స్ట్రెంగ్త్ దాన్ని కంపేర్ టు ది వెల్డింగ్తో కంపేర్ చేసుకుంటే బ్రేజింగ్ యొక్క స్ట్రెంగ్త్ అనేది తక్కువ ఉంటుంది. నెక్స్ట్ అప్లికేషన్స్ ఎక్కడెక్కడ ఇచ్చేస్తాం అంటే సో ఆటోమొబైల్ రేడియేటర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం కోసం ఇచ్చేస్తాం. సో యాక్చువల్ రేడియేటర్ ఎక్కడ ఇచ్చేస్తాం, ఆటోమొబైల్ ఎందుకోసం అంటే కూలింగ్ కోసం ఇచ్చేస్తాం. సో ఆటోమొబైల్ రేడియేటర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం కోసం ఇచ్చేస్తాం. ఇంకోటి ఏంటంటే కంటైనర్స్ లేదా ట్యాంక్స్ కానీ పైప్ ఫిట్టింగ్స్ కానీ హీట్ ఎక్స్చేంజెస్ కానీ వీటిని మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు ఈ బ్రేజింగ్ ప్రాసెస్ అనేవి యూజ్ చేస్తూ ఉన్నాం. సో ఇవి అప్లికేషన్స్ ఆఫ్ బ్రేజింగ్. సో నెక్స్ట్ కింద ఏంటంటే డిఫరెన్సెస్ సోల్డరింగ్ బ్రేజింగ్. మేజర్గా ఏంటి అంటే సిమిలర్ మెటల్స్ కోసం యూజ్ చేస్తాం, బ్రేజింగ్ వచ్చేసరికి డిసిమిలర్ మెటల్స్ కోసం యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ ఏంటంటే ఫిల్లర్ రాట్ అనేది సో మెల్టెడ్ బిలో 450 డిగ్రీ సెంటిగ్రేడ్ బ్రేజింగ్లో ఏంటంటే ఎబోవ్ ది 450 డిగ్రీ సెంటిగ్రేడ్. సో ఫిల్లర్ మెటల్ ఎట్లా ఉంది ఏమేమితో తయారు చేస్తాం అంటే టిన్ అండ్ లీడ్తో తయారు చేస్తాం. ఇక్కడ వచ్చేసరికి పిల్లర్ మెటల్ వచ్చేసరికి కాపరు అల్యూమినియం నికెల్ సిల్వర్ అనేవి ఇచ్చేస్తూ ఉంటాం. సాల్డరింగ్ అనేది లెస్ స్ట్రెంత్ ఉన్న జాయింట్ని లెస్ స్ట్రాంగర్ జాయింట్ ప్రొడ్యూస్ చేస్తుంది, బ్రేజింగ్ అనేది మోర్ స్ట్రెంత్ ఉన్న జాయింట్ని ప్రొడ్యూస్ చేస్తుంది అంటే కంపేర్ చేసుకోండి. నెక్స్ట్ సాల్డరింగ్ ఆల్రెడీ మనం చూసాం కదా ఆటోమోటివ్ ఫ్యాబ్రికేషన్ ఇండస్ట్రీస్లో మేజర్గా ఏంటంటే ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ బోర్డ్స్లో కనెక్ట్ చేయడం కోసం ఇచ్చేస్తూ ఉంటాం. బ్రేజింగ్ ఏంటి అంటే ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ రేడియేటర్స్ కంటైనర్స్ ట్యాంక్స్ పైప్ ఫిట్టింగ్స్ హీట్ ఎక్స్చేంజర్స్లో యూజ్ చేస్తాం. ఇవి రెండింటి మధ్య కంపారిజన్.